చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై టీడీపీలోని మరో వర్గం దాడికి దిగింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ లక్ష్యంగా దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. మదనపల్లె మండలం అంగళ్ళు వద్ద రాళ్లతో అటాక్ చేయగా టీడీపీ నేత మధుబాబుకు గాయాలయ్యాయి. దీంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు కిషోర్ కుమార్ రెడ్డి. టీడీపీ కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నాలుగు వాహనాలపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. కారు అద్దాలు పగలడంతో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు ఆందోళనకారులు. సెల్ ఫోన్లు లాక్కొని చితకబాదారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ అశోక్, దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలిసిందా? ప్రస్తుతానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గాని శంకర్ యాదవ్ గాని వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే వైసీపీ కార్యకర్తలే పథకం ప్రకారం కాపు కాచి మాపై దాడికి పాల్పడ్డారు అనేది వారు చేస్తున్న ఆరోపణ. మా ఊళ్ళోకి మీరు ఎలా వస్తారు అంటూ వాళ్ళు మొదట గొడవ పెట్టుకుని ఆ గొడవను సృష్టించి ఆ గొడవ నేపథ్యంలోనే తమ కార్లపై దాడి చేశారని టీడీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి శంకర్ యాదవ్ అంటే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ లక్ష్యం కానీ టార్గెట్ కానీ ఈ దాడి జరిగినట్టుగా అయితే ప్రస్తుతానికి తెలుస్తుంది. పోలీసులు అయితే దాడికి పాల్పడిన వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. మరొకవైపు తమపై దాడికి నిరసనగా టీడీపీ నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు శంకర్ యాదవ్ తో పాటు ఇతర నేతలంతా కూడా రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేయడంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతలను కూడా అరెస్ట్ చేసి మదనపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం నుంచి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దాడిలో ఆరు వాహనాలు పూర్తిగా ధ్వంసం కావడం అనేది జరిగింది. ఆ ధ్వంసం జరిగిన సమయంలో కారు లోపల ఉన్న కిషోర్ కుమార్ రెడ్డికి మధుబాబుకి శంకర్ యాదవ్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. రైట్ అశోక్, పోలీసుల ప్రేక్షక పాత్ర ఏం చేశారు? ఇంపోజ్ చేశారా? సెక్షన్ 30 ఉందా?